ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. అయితే ఈ సీజన్ గురించి చెప్పాలి అంటే ప్లే ఆఫ్ రేస్లో ఇంకా ఢిల్లీ అలాగే బెంగళూరు జట్లతో పాటుగా చెన్నై జట్టు కూడా పోటాపోటీగా నిలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు చాలా పెద్ద షాకింగ్ విషయం ఏంటి అంటే ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పైన ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేట్ పడింది. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా 2 సార్లు బీసీసీఐ ఐపీఎల్ యాజమాన్యం హెచ్చరించింది. ఇక మూడోసారి కూడా ఆ తప్పిదం జరగడంతో 50% ఫీజు కోతతో పాటుగా రిషబ్ పంత్ పైన ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేట్ పడింది. అంటే ఈరోజు అంటే ఆదివారం నాడు జరగబోయే బెంగళూరు అలాగే ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది కదా, దానిలో రిషబ్ పంత్ అయితే కెప్టెన్గా వ్యవహరించడం లేదు. తను అసలు ఆడడానికి కూడా వెళ్ళలేదు. తన స్థానంలో కెప్టెన్గా అక్షర్ పటేల్ బాధ్యతలు తీసుకుంటున్నాడు. నిజానికి రిషబ్ పంత్ ఈ యొక్క ఐపీఎల్ 2024 సీజన్లో మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి మంచి స్ట్రైక్ రేట్తో కనీస పరుగులు చేసి జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ అందిస్తున్నాడు. కానీ ఈ ప్లే ఆఫ్ రేసులో నువ్వా నేనా అని తేల్చుకునే ఒక్కొక్క మ్యాచ్లో రిషబ్ పంత్ లేకపోవటం నిజంగా ఆ జట్టుకు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. మరి అక్షర్ పటేల్ ఎంతవరకు రాణిస్తారో వేచి చూడాల్సింది.